అందరూ ఎలా ఉన్నారు నేను మీ విజయ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్టఫ్ ఈ రోజు లేడీస్ కి ఇంకో సూపర్ డూపర్ చిట్కా ఇది పాదాల పగుల గురించి అన్నమాట ఈ చిట్కా చాలా ఈజీగా ఉంటుంది 2 స్టెప్స్ ఏ ఉంటాయి అంతే దీనికి మీరు రెగ్యులర్ గా ఫాలో అయితే మాత్రం 7 టు 10 డేస్ లోపు మీకు మంచి రిజల్ట్ వస్తుంది పాదాలు అయితే సాఫ్ట్ గా స్మూత్ గా అవుతాయి అన్నమాట చాలా మంది బాధపడుతుంటారు పాదాల పగుల తోటి పై నుంచి కింది వరకు అయితే అంత బానే ఉంటారని లాస్ట్ కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి పాదాలు మొత్తం పగిలిపోయి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది ఎక్కడికైనా ఫంక్షన్స్ కి వెళ్ళినా గానీ పసుపు పెట్టేటప్పుడు గానీ లేడీస్ కి అయితే పాపం చాలా ఇబ్బంది అవుతుంటది ఇంకా లేడీస్ ఏంటంటే ఎక్కువ వాళ్ళ ఫేస్ పైన చేతులు కాళ్ళు ఇవన్నీ వీటన్నిటి మీద శ్రద్ధ పెడతారు గానీ పాదాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎవ్వరు ఎక్కువ పట్టించుకోరు పగిలినా గానీ చూసినా గానీ నొప్పిగా ఉన్నా గానీ పట్టించుకోరు అసలు కొంతమందికి పాదాలు పగిలి వాటి నుంచి రక్తం కూడా వస్తుంది బాగా నొప్పికి కూడా ఉంటుంది అయినా గానీ ఆ ఏముందిలే ఎవరు పెడతారులే అన్నట్టు చాలా మంది వదిలేస్తారు చాలా మంది లైట్ తీసుకుంటుంటారు కానీ మీరు అట్లా లైట్ తీసుకోకుండా మంచి హోమ్ రెమెడీస్ యూస్ చేస్తే మీరు ఈ పాదాల పగులని తొందరగా తగ్గించుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అన్నమాట ఈ హోమ్ రెమెడీస్ కి ఆ హోమ్ రెమెడీస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ ఒక టబ్ తీసుకొని ఈ టబ్ లో గోరువెచ్చని వాటర్ పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వాటర్ లో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే 1/2 టీ స్పూన్ పసుపు ఈ రెండు బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో మీకు పాదాలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని గోరువెచ్చగా ఉండాలన్నమాట ఈ వాటర్ ఒక 15 టు 20 మినిట్స్ వరకు మీ పాదాలే నానివ్వాలి ఒక 15 టు 20 మినిట్స్ వరకు ఉంచుకున్న తర్వాతకి ఇలాంటి స్టోన్స్ దొరుకుతాయి స్క్రబ్బింగ్ స్టోన్స్ అంటారు వీటిని వీటితోని స్క్రబ్ చేసుకోవాలన్నమాట కాళ్ళకున్న మురికినంత చూసారా మొత్తం నాని మెత్తగా అయింది ఇప్పుడు ఈ స్టోన్ తోని మనం రబ్ చేసుకోవాలి ఇలా స్టోన్ తోని మొత్తం స్క్రబ్ చేసుకోవాలన్నమాట స్క్రబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీ కాలుకున్న మురికి మట్టి అంత నీట్ గా పోతుంది అలాగే పగిలిన చోట కూడా ఈ డెడ్ స్కిన్ అంతా పోయి నీట్ గా అవుతుంది అన్నమాట చూసారా ఇక్కడ మురికి మట్టి అంతా పోయి నీట్ గా అవుతుంది చూసారా ఇక్కడ ఎలా ఉంది ఇదంతా నానింది కదా ఇప్పుడు రుద్దితే ఏమవుతుంది అంటే ఆ మట్టి అదంతా పోతుంది చూసారా ఎలా మురికి అంతా పోయి ఎలా కనిపిస్తుందో మట్టి ఇదంతా ఫస్ట్ ఈ స్టెప్ మాత్రం కంపల్సరీగా చేయాలి మీరు ఈ స్టెప్ చేసిన తర్వాత ఇంకా నేను 2 చిట్కాలు చూపిస్తా ఆ చిట్కాలలో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు కానీ ఫస్ట్ మాత్రం ఈ స్టెప్ తప్పకుండా చేయాలి ఇలా మురికి మట్టి అంతా నీట్ వచ్చేస్తుంది అన్నమాట చూసారా ఎంత వైట్ గా నీట్ గా అయిపోయిందో క్లీన్ గా క్లియర్ గా ఉంది ఇప్పుడు కాళ్ళని మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి ఫస్ట్ రెమెడీ ఎట్లా రెడీ చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన ఏంటంటే నిమ్మకాయ ఇంకా వ్యాజ్లిన్ ఈ రెండే ఫస్ట్ ఒక బౌల్ లోకి వ్యాజ్లిన్ తీసుకోవాలి ఇందులోనే అర చెక్క నిమ్మరసం పిండాలన్నమాట ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి కొంచెం తీసుకొని ఇలా పాదాలకి స్మూత్ గా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాతకి ఇదంతా ఒకసారి మసాజ్ చేసుకుందాం ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకుంటే మంచి లోపలికి ఇంకుద్ది అన్నమాట అలాగే ఈ పాదానికి కూడా నేను బాగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటున్నాను
ఇప్పుడు రెండు పాదాలకి ప్యాక్ అప్లై చేసుకున్నాం కదా పడుకునే ముందే ఏం చేయాలంటే రెండు పాదాలకు కూడా సాక్స్ వేసుకోవాలి సాక్స్ వేసుకొని పడుకోవాలి ఇలా రెండు పాదాలకి సాక్స్ వేసుకొని నైట్ అంతా అలాగే ఉంచుకొని పడుకోవాలన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాతకి సాక్స్లు తీసేయాలి మీకు నైట్ అంతా అలా మెత్తగా హాయిగా ఉంటుంది తొందరలోనే కాళ్ళ పగుళ్ళు అనేవి తగ్గిపోతాయి ఇప్పుడు ఫస్ట్ రెమెడీ చూశారుగా సెకండ్ రెమెడీ చూద్దాం సెకండ్ రెమెడీకి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫస్ట్ ఒక టబ్లో వాటర్ తీసుకొని అందులో ఉప్పు పసుపు వేసి ఒక 15-20 మినిట్స్ వరకు ఉంచాలన్నమాట తర్వాత స్క్రబ్ చేసుకోవాలి స్క్రబ్ చేసుకున్న తర్వాతకి నేను ఇందాక చూపించిన కదా ఆ రెమెడీ కాకుండా మీరు దాని ప్లేస్ లో ఇప్పుడు నేను చూపించబోయే రెమెడీ వాడొచ్చు అన్నమాట ఈ రెండింటిలో మీకు ఏది వీలుగా ఉంటే అది వాడొచ్చు ఆ రెమెడీ ఏంటో ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం సెకండ్ రెమెడీకి కావాల్సినవి ఏంటంటే రైస్ ఫ్లోర్ అలాగే తేనె బౌల్ తీసుకొని ఇందులో పావు స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి అలాగే బియ్యం పిండి కలవడానికి సరిపడ తేనె వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇలా వస్తుంది అన్నమాట థిక్ పేస్ట్ లాగా ఈ పేస్ట్ ని ఎట్లా అప్లై చేసుకోవాలో చూద్దాం కొంచెం చేత్తో తీసుకొని అప్లై చేసుకోవాలి పాదాలకి ఇలా రెండు కాళ్ళకు కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాతకి ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు ఉంచుకొని తర్వాత వాష్ చేసుకోవాలి బాగా తడి లేకుండా తుడిచేసుకోవాలి తుడిచేసుకున్న తర్వాతకి కొబ్బరి నూనె పెట్టుకొని సాక్స్ వేసుకొని పడుకోవాలన్నమాట ఇందాక చూపించిన విధంగా ఇలా ఈ రెండు చిట్కాలలో మీకు ఏది వీలుంటే అది తప్పకుండా ట్రై చేయండి రెండు కూడా మంచి రిజల్ట్ వస్తాయి చాలా మంది లేడీస్ పాదాలను మాత్రం చాలా అశ్రద్ధ చేస్తుంటారు అలా మాత్రం అస్సలు చేయకండి ఇలా అశ్రద్ధ చేయకుండా ఈ రెండు టిప్స్ లలో ఏదో ఒకటి వాడండి తొందరలోనే మీ పాదాలు మంచిగా మృదువుగా నున్నగా అందంగా అవుతాయి మీకు చూసుకోవడానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి అలాగే ఈ టిప్స్ ని రోజుకి ఒక్కసారి చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది మీకు ఇంకా స్పీడ్ రిజల్ట్ కావాలంటే ఉదయం ఒకసారి నైట్ పడుకునేటప్పుడు ఒకసారి రెండు సార్లు చేయండి రోజుకి ఇలా చేయడం వల్ల మీకు విత్ ఇన్ 1 వీక్ లోనే బెస్ట్ రిజల్ట్ వస్తుంది కాళ్ళు మంచిగా మృదువుగా అందంగా అవుతాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్.